సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ధర్మాజపేట వార్డులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ నర్సింహులు, ఫీల్డ్ అసిస్టెంట్ ధనరాజ్, వెంకట్, నాగరాజ్, బ్యాంక్ మిత్రులు పాల్గొన్నారు. మీ యొక్క సొమ్ముని వృధా చేయవచ్చు, తర్వాత మీరు బాధపడతని దగ్గరికి వెళ్ళినప్పుడు మరి మీరు ఒక పాస్బుక్ మర్చిపోయినా, రసీదు రాయకపోయినా సరే కేవలం మీ యొక్క మైక్రో ఏటీఎం ఉంటే చాలు, అంటే ఏటీఎం కార్డు ఉంటుందండి, ఆ ఏటీఎం కార్డు ద్వారా మీరు అమౌంట్ వేసుకోవచ్చు, అమౌంట్ తీసుకోవచ్చు అన్న. ఇక అంతే కాకుండా మీ యొక్క వేలు ముద్ర తంబు ప్రింట్ తంబు అదే వేలు ముద్ర ద్వారాగా మీరు ఇతర వేరే వాళ్ళకి కాకుండా ఆర్థిక అక్షరాస్యత అనే అంశంపై ఈరోజు బుర్రకథ కళాకారుల బృందంచే మనం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మరి గ్రామ కౌన్సిలర్లకి, గ్రామ పెద్దలకి, మహిళా సోదరులకి మరియు ఇతర యువకులకి, మరి పాత్రికేయులకి అందరికీ మా యొక్క బ్యాంక్ తరఫున నమస్కారాలు. మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే గ్రామాల్లో చదువురాని వాళ్ళు చాలా మంది ఉంటారు, మరియు బ్యాంకు విషయాలనేటి మరి చాలా మందికి తెలియదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము గ్రామ ప్రజల్లో అన్ని రకాల స్కీమ్స్ గురించి వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి జరిగింది. వీటిని మనము సక్రమంగా తెలుసుకొని వాటిని చేసుకుంటే మనందరికి బాగుంటుంది. నేను చేసినటువంటి ఇన్సూరెన్స్ పాలసీల మీద ఒక అవగాహన సదస్సుకు విచ్చేసిన మన గ్రామ ప్రజలు, గ్రామంలోని ముఖ్య నాయకులు, వివిధ రైతులు, ప్రజలు, ముఖ్యంగా మేనేజర్ గారు, ఫీల్డ్ ఆఫీసరు, మన ముగ్గురు కౌన్సిలర్లు కలసు పాలసీ అంటే నేను అందరికీ తెలియదని నేను అనుకోను. ఇన్సూరెన్స్ అనేది చాలా మస్ట్ ఇంపార్టెంట్. ఒక మిత్రుడు 1 కోటి రూపాయలు అప్పు చేసి శామిర్పేట యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తము రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడ్డది. అతనికి ఇన్సూరెన్స్ ఉన్నందువల్ల వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలు ఆర్థిక ఇబ్బందులతో కొట్టు మిట్టాడకుండా ఆ ఇన్సూరెన్స్ డబ్బులతో అప్పులలోకి అప్పులు కట్టి కొన్ని మిగిలిన డబ్బులతో వాళ్ళ పిల్లల చదువులకు ఉపయోగపడ్డాయి. వాస్తవానికి సార్ చెప్పినట్టుగా ఈరోజు మనం ఏమనుకుంటున్నాం అంటే ఇన్సూరెన్స్ డబ్బులు కట్టాలంటే అమ్మో ఈ 5000, ఈ 300, ఈ 12000 కడితే మనకి ఏమొస్తా అనుకుంటారు. కానీ మన డబ్బులకు భద్రత ఉంటుంది, మన ఏదైనా ప్రమాదవశాత్తు జరిగినప్పుడు మన కుటుంబానికి కూడా భద్రత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ చిత్తాపూర్ శాఖ ఆధ్వర్యంలో ధర్మాజపేట గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత మరియు MSME అనే ప్రోగ్రాంపై బుర్రకథ బృందం వారిచే ఈరోజు కార్యక్రమం నిర్వహించబడింది. మరి ఈ కార్యక్రమంలో బ్యాంకు సంబంధించిన వివిధ డిపాజిట్ల గురించి మరియు రుణాల గురించి ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. మరియు ముఖ్యంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి మరియు ప్రధానమంత్రి సూపర్ సురక్ష బీమా యోజన మరియు SBI జనరల్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ల గురించి మరియు ప్రజలందరూ చేసుకోవాలని, మరియు వాళ్ళ కుటుంబాలందరూ బాగుండాలంటే అందరి కుటుంబాలు ఇన్సూరెన్స్ చేసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. మరియు బ్యాంకులు సక్రమంగా రుణాలు చెల్లించి వ్యవసాయ పంట రుణాలు సక్రమంలో 1 ఇయర్లో కట్టిన వారికి వడ్డీ రాయితీ ఉంటుంది. కాబట్టి అందరూ వ్యవసాయ రుణాలు తీసుకున్న వాళ్ళందరూ సక్రమంగా 1 ఇయర్లో కట్టాలని కోరడం జరిగింది. అలాగే మహిళా సంఘాలు అందరూ ప్రతి నెల వాళ్ళ కిస్తీ డబ్బులు కడితేనే వడ్డీ రాయితీ వస్తుందని మరి మహిళా సంఘాలకు అందరికీ తెలియజేయడం జరిగినది. కాబట్టి మరియు అందరూ మహిళా సంఘాలందరూ సక్రమంగా రుణాలు చెల్లించాలని, మరియు MSME కింద మరియు యువతకు ఎన్నో రకాలైన మరి నైపుణ్యం గల యువతకు ఎన్నో రకాల రుణాలు ఇచ్చే అవకాశం ఉన్నది. మరి అలాంటి నైపుణ్యం గల వాళ్ళు ఎవరైనా సరే